నెల్లూరులో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ పనులు పూర్తి అయితే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఎంతో సుందరంగా తయారవుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నా కలల స్వప్నం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, గణేష్ ఘాట్ నెల్లూరు జిల్లాకే ఒక మణిహారం లాంటిదన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పొంగూరు నారాయణ దయతో ఈ పనులు ప్రారంభమయ్యాయన్నారు. 17.55 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు కింద మంజూరు చేయించారని తెలిపారు. టెండర్లు పిలిచి 6 నెలలు అయినా ఇంతవరకు పనులు ప్రారంభం కాకపోవడం అధికార నిర్లక్ష్యంగా స్పష్టంగా అర్థమవుతుందన్నారు. మరో 15 రోజుల్లో పనులు ప్రారంభం కాకుంటే నుడా కార్యాలయాన్ని అందరి సహకారంతో ముట్టడిస్తామని స్పష్టం చేశారు. బారాషాహీ దర్గాకి ఆర్థిక అనుమతుల మంజూరుకు రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకతాటిపై నిలబడి ఎలా కృషి చేశామో అదేవిధంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, గణేష్ ఘాట్ కు కూడా అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, గణేష్ ఘాట్ పనులు పూర్తయితే ఏ విధంగా ఉంటుందో వీడియో ప్రెజెంటేషన్ ద్వారా చూపించారు. నా కలల స్వప్నం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ ఒక నెల్లూరు రూరల్ విలేజ్ కాదు, జిల్లాకే ఒక మణిహారంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ తయారవుతుంది. చూడ చక్కని అందమైన ఒక సుందరమైన ఆధ్యాత్మిక వాతావరణం కలిగినటువంటి ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ నిర్మాణం కోసం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కేంద్రంలో వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రంలో పొంగూరు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు, నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ రూపుదిద్దుకోవడం జరిగింది. పనులు జరిగాయి, కానీ పూర్తి స్థాయిలో పూర్తి కాకముందే ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను కూడా ఆపివేయటం జరిగింది. అడుగు ముందుకు పడిన పరిస్థితి, దాదాపు 3 సంవత్సరాల ప్రయత్నం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన తర్వాత టెండర్లు కూడా పిలిచారు. 17.55 కోట్ల కేంద్ర ప్రభుత్వ అమృత్ నిధుల కింద ఆ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ పార్కుల టెండర్లు కూడా పిలవటం జరిగింది. శంకుస్థాపన చేసి 6 నెలలు అయింది, టెండర్లు పూర్తయి 6 నెలలు అయినాయి, ఇప్పుడు దాకా పనులు ప్రారంభం కాల, ఇది అధికారుల నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నా. 15 రోజుల్లో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ పనులు ప్రారంభించి తీరాలా? ప్రారంభించి తీరితే ఖచ్చితంగా అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలా కానప్పుడు ప్రత్యక్ష పోరాటం తప్పదు. పెద్ద ఎత్తున నుడా కార్యాలయం ముట్టడి, అన్ని దేవస్థానాలకి వెళ్లి అందరితో కూడా మాట్లాడి అందరినీ కూడా దీనిలో భాగస్వాములు చేస్తామని తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని, దీనిలో రాజకీయాలకు సంబంధం లేదు, రాజకీయ వాదాలు వద్దు, రాజకీయ వివాదాలు వద్దు, రాజకీయ విమర్శలు వద్దు, ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా అందరూ కూడా ఒక్క తాటి మీద నిలబడి ఏ విధంగానైతే బారాషాహి దర్గాకి ఆ యొక్క నిధులు సాధించుకున్నామో, ఆర్థిక అనుమతి మంజూరు చేయించుకున్నామో అదే రీతిలో ఒక్క తాటి మీద ముందుకు సాగితే ఖచ్చితంగా అధికార యంత్రాంగం కదులుతుంది, కాంట్రాక్టర్ పనులు ప్రారంభిస్తారు, ఒక్క ఏడాదిలో అద్భుతంగా పూర్తవుతుంది. ఆ అద్భుతాన్ని ఒకసారి చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, మీ ద్వారా ప్రజలను కూడా కోరుతూ ఉన్నా. నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, నగర అభివృద్ధికి దోహదపడేటువంటి, నెల్లూరుని మహానగరంగా తీర్చిదిద్దడానికి చేయబోతున్నటువంటి మహత్కార్యం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ నిమజ్జన ఘాట్. ఇది ఘాట్ మాత్రమే కాదు, అనేక రకాల అభివృద్ధి పనులకు సరైన రూట్. నెల్లూరు వాసులం ఏకమై ముక్త కంఠంతో ఘంటాపథంగా పోరాడటానికి సిద్ధపడి శ్రమిద్దాం, కలిసి సాధిద్దాం. ప్రజలారా, మన నగరం హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాలకు ధీటుగా నిలబడేలా తలపడదాం. ఒక్క ఘాట్, ఒక్క కళ, ఇది సాధిద్దాం, మన సత్తా చాటుదాం. మన నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కలను సాకారం చేయడానికి మనందరం సహకరిద్దాం. సమిష్టిగా ఘాట్ను నిర్మిద్దాం.
ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-996-9791.